ఏపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. గెలుపే ప్రామాణికంగా రెండో జాబితాను సిద్ధం చేసిన పార్టీ 27 మందితో జాబితాను రూపొందించింది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పార్టీ హైకమాండ్ ఈ లిస్టును ఫైనల్ చేసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో విస్తృత చర్చల తర్వాత ఈ జాబితాను సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. దీంతోపాటు పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జ్ పోస్టులు దక్కాయి. పలువురు ఎంపీలకు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జ్వాలదరాజ శాంత ఆవిడ కూడా మాది పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడని మరి ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుల భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు స్థానికుడు ఆ డాక్టర్ తాళే రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నియమించుకుంటూ, అలాగే మలసాల భరత్కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక జరిగిందండి. అలాగే పాయకరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజాంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పైకిరాపేట ఎస్సీ కౌన్సిల్స్లో ఆయనగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది రేపు పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పి గన్నవరం ఎస్సీ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ ఉన్నారో, జడ్పీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న వాయిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు తెలియని వాళ్ళు లేరు. ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన వంగా గీత గారిని, ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం